వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎన్నాళ్ళు అయింది సార్ మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నారా? రైట్ సార్, జయసుధ గారు బీజేపీలో జాయిన్ అవ్వటం ఒక ఇంత ఒక షాక్ కి గురి చేసింది ఒక వర్గం. ఏమంటారు సార్, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ పరిణామాన్ని? అంటే రాజకీయాలలో అంటే అభిప్రాయాలు మార్చుకొని వాడు, పార్టీలు మారని వాడు రాజకీయ నాయకుడు కాడు అని గిరీశం గారు చెప్పారు. కాబట్టి ఆవిడ పార్టీ మారుతోంది ఇప్పుడు. నిజానికి ఆవిడకి బీఆర్ఎస్ నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది. ఆవిడ అటు చూడకుండా బీజేపీ వైపుకి ఎందుకు పెడుతున్నారు అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్న విషయం. రెండోది, బీజేపీలో ఆవిడ చేరటం పట్ల ఒక మైనారిటీల్లో ఒక వ్యతిరేకత ఉంది ఇప్పుడు. చాలా సీరియస్గానే కొంతమంది సోషల్ మీడియాలోకి వచ్చి కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, మణిపూర్లో ఇద్దరు మహిళల్ని అలా నగ్నంగా ఊరేగించటము, ఆ గొడవ, వీటి వెనకాల బీజేపీ పాత్ర ఉంది అని అధికారికంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎలా బీజేపీ పార్టీలో చేరుతుంది ఈవిడ అని చెప్పి చాలామంది పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇటువంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో ఆవిడ బీజేపీలో జాయిన్ అయ్యారు. అంటే ఏదో ఒక సీటు ఆశిస్తోంది ఆవిడ. సికింద్రాబాద్ నుంచి గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది ఆవిడకి, కంటోన్మెంట్ ఏరియా నుంచి. కంటోన్మెంట్ నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే సీటు ఆశిస్తూ ఉండుండొచ్చు. ఆ సీటు ఇవ్వటం దగ్గర బీఆర్ఎస్తో ఆవిడ బేరం కుదిరి ఉండకపోవచ్చు. అంటే పార్టీలో చేరటం అనేది కేవలం సీటు కోసం మాత్రమే, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చో లేకపోతే మరొకటి ఆచరణ నచ్చో ఆ పార్టీలో చేరను, అటువంటిది ఏం లేదండి. అటువంటి భ్రమలేం లేవు వీళ్ళకి. ఈ జనరేషన్ పొలిటీషియన్స్ ఎవరికీ లేవు. పవరు, పదవి, ఈ రెండు ఎక్కడ గ్యారంటీ ఉంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నమ్మకాలతో కూడా, నమ్మకాలు కానీ సిద్ధాంతాలు కానీ ఏవీ లేవు. ప్రజలిచ్చే తీర్పులో ఏమైనా మరి మార్పు ఉంటుందా? అది వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ప్రాపర్గా అంటే ఈ జరుగుతున్న క్యాంపెయినింగ్ అంతా ఏదో మేరకు జనాల్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు క్రూషియల్గా మారుతుంది. కాబట్టి ఆవిడకి నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఈ టైంలో బీజేపీలో చేరటం. ఆ మధ్య ఆవిడ కొంత మైనారిటీలకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి బహిరంగంగా. రెండోది, అక్కడ క్రైస్తవం మీద దాడి జరుగుతోంది మణిపూర్లో. క్రైస్తవం మీద దాడి చేయటం ద్వారా, వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్ క్రైస్తవం మీద దాడి చేయటం కాదు మణిపూర్లో, వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్ అడవుల్లో నుంచి కుక్కీలను వేకేట్ చేయించటం, ఖాళీ చేయించటం, అడవుల్ని ఖాళీ చేయించి తద్వారా ఆ అటవీ సంపదని అలాగే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసుకోవటం అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా కుకీలను వేకేట్ చేయించడం కోసం వాళ్ళు బర్మా నుంచి, ఇప్పుడు మయన్మార్ అంటున్నారు, మయన్మార్ నుంచి వాళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చారు చొరబాటుదారులు అని చెప్తున్నారు. వాళ్ళు చొరబాటుదారులు అని చెప్పి, వీళ్ళు చొరబాటుదారులు మాత్రమే కాదు, వీళ్ళు క్రైస్తవం పుచ్చుకుని ఉన్నారు, అక్కడంతా చర్చిలు కడుతున్నారు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ మైతీలు వైష్ణవం వాళ్ళని అడవుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు వీళ్ళు, అటవీ చట్టాలను అడ్డు పెట్టుకుని 170 లాంటి యాక్ట్స్ ఉన్నాయి అక్కడ కూడా అని ఒక ఈ జరగటం ద్వారా భారతదేశంలో హిందూ ఓట్లని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తోంది. అందుకని క్రైస్తవం మీద దాడులు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అక్కడ. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో క్రైస్తవం మీద దాడి రాజకీయం చేయటం కోసం బీజేపీ చేస్తున్న సందర్భంలో ఈవిడ బీజేపీలో చేరటం, దాని ప్రభావం క్రైస్తవ శ్రేణుల మీద మాత్రమే కాదు మైనారిటీలు అందరి మీద పడే అవకాశం ఉంది. మరి ఇంత ఈ మాత్రం అనాలిసిస్ వాళ్ళు చేసి ఉండకపోవచ్చా సార్? లేకపోతే అసలు ఏమై ఉండొచ్చు? ఏమైనా రాజకీయ ఎత్తుగడేమో? రాజకీయ ఎత్తుగడలు తప్ప ఏమీ లేదు. వీళ్ళు పార్టీలు మారటము ఇవన్నీ కూడా నేను ఇందాకే చెప్పినట్టు వీళ్ళకి ఏ రకమైన సైద్ధాంతిక నేపథ్యము లేదు, ప్రయోజనాలు మాత్రమే చూస్తారు. ఓడిపోయేదానికి ప్రయోజనం ఏముంటుంది? అంటే ఓడిపోవనే నమ్మకం ఉంటుంది కదా, మేము గెలుస్తాము, మాకు ఒక డెఫినెట్ గా ఈ అనాలిసిస్ చేసుకుంటారు కదా సార్.
అప్పుడు ఖచ్చితంగా ఒక మీరే చెప్తున్నారు, ఇంత క్లియర్గా చెప్తున్నారు, పోటీ చేసే వాళ్ళకి అంతో కొంత అవగాహన ఉంటుంది కదా. నమ్మకమే అంటే ఓడిపోవటం అనేది జరగదు, ఏదో పద్ధతిలో నేను గెలవగలను అనేది ఆవిడ కాన్ఫిడెన్స్. అంటే అదే కంటోన్మెంట్ ఏరియా నుంచి రెండోసారి ఆవిడ ఓడిపోయిన పరిస్థితి ఉంది కదా సార్. ఒకసారే గెలిచింది, ఒకసారే గెలిచారు. అంటే చాలా మంది సినిమా నటి నటులు ఎన్నికల్లోకి రావటము ఒకసారే గెలిచారు చాలా మంది. సత్యనారాయణ గారు కూడా మచిలీపట్నం నుంచి ఒకసారే ఎంపీగా గెలిచాడు, రెండోసారి ఓడిపోయాడే. కోట శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి ఒక్కసారి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యే, రెండోసారి సీట్ ఇవ్వలేదు ఆయన, టికెట్ ఇవ్వాల. ఇలా చాలామంది సినిమా ఆర్టిస్టులు ఒకసారి, కృష్ణ గారు కూడా ఏలూరు నుంచి ఒకసారి ఎంపీగా గెలిచాడు అంతే. రెండోసారి కృష్ణరాజు గెలిచాడు రిపీటెడ్గా రెండు మూడు సార్లు, అంటే ఇమ్మీడియట్గా కాదు కానీ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ గెలిచాడే. మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు, ఎన్టీఆర్ గెలిచాడు అట్లా వరుసగా. ఎన్టీఆర్ గారు గెలిచారు, అంటే ఆయన మొత్తం 2, 3, 4 ఎన్నికలు పోటీ చేశాడు. ఆయన 4 ఎన్నికల్లో 3 ఎన్నికలు గెలిచాడు, 1 ఎన్నిక ఓడిపోయాడు. కాబట్టి జయసుధ గారి రాజకీయ భవిష్యత్తు అయితే గందరగోళం. కాకపోతే వీళ్ళు ఏదో ఒక పార్టీ, ఆ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ సీటు మాత్రమే కాదు, ఆవిడతో ప్రచారం కూడా చేయిస్తారు. ఆవిడ ప్రచారం చేసిన చోట కూడా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఆ అభ్యర్థులకు కూడా ఇది ప్రమాదంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఏది ఏ రకంగా చూసినా అయితే బీజేపీ వాళ్ళు దీన్ని ఇంకొక రకంగా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను అడగబోయే ప్రశ్న కూడా అదే. పోనీ ఈవిడ సంగతి వదిలేస్తే బీజేపీ వాళ్ళకి అది నష్టం చేకూరుస్తుంది అనుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? అదే బీజేపీ చేయబోయే ప్రయత్నం ఏంటంటే ఈవిడిని చేర్చుకోవటం వెనకాల ఉద్దేశం నాకు అనిపించింది. ఈవిడ క్రైస్తవం అంటే ఈవిడ పుట్టు క్రైస్తవం కాదు, కన్వర్టెడ్ కాబట్టి ఈవిడతో మాట్లాడించడం ద్వారా ఒక సానుకూల స్పందన వస్తుంది. మా దగ్గర కూడా వీళ్ళు ఉన్నారు, మేము కూడా వీళ్ళకి నీడనిస్తున్నాం అన్న పద్ధతిలో దీన్ని ప్రచారం చేసుకుని మైనారిటీల్లో ఉన్నటువంటి వ్యతిరేకత నుంచి బయటకి లాక్కు రావచ్చు అనే అభిప్రాయంతో వాళ్ళు ఉండొచ్చు. వర్కౌట్ అవుతుందా సార్? అది అవదనే నేను బలంగా నమ్ముతున్నాను. అంటే వ్యతిరేకత ఆ లెవెల్లో ఉంది. క్రైస్తవ చాలా చోట్ల పాస్టర్లు ఫాదర్లు అందరూ వీధుల్లోకి వచ్చి విజయవాడ లాంటి చోట్ల కూడా రెగ్యులర్గా ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి బలంగా లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళలోకి. ఆ వెళ్ళిపోయిన నమ్మకం పక్కకి లాగటం అనేది అంత ఈజీ కాదు. ఇలాంటి టక్కుటమ్మార గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని ప్రదర్శించినా ఓటమి తప్పదు అనేది వాస్తవం. రెండోసారి కృష్ణరాజు గెలిచాడు రిపీటెడ్గా రెండు మూడు సార్లు, అంటే ఇమ్మీడియట్గా కాదు కానీ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ గెలిచాడే. మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు, ఎన్టీఆర్ గెలిచాడు అట్లా వరుసగా. ఎన్టీఆర్ గారు గెలిచారు, అంటే ఆయన మొత్తం 2, 3, 4 ఎన్నికలు పోటీ చేశాడు. ఆయన 4 ఎన్నికల్లో 3 ఎన్నికలు గెలిచాడు, 1 ఎన్నిక ఓడిపోయాడు. రైట్ సార్. కాబట్టి జయసుధ గారి రాజకీయ భవిష్యత్తు అయితే గందరగోళం. కాకపోతే వీళ్ళు ఏదో ఒక పార్టీ, ఆ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ సీటు మాత్రమే కాదు, ఆవిడతో ప్రచారం కూడా చేయిస్తారు. ఆవిడ ప్రచారం చేసిన చోట కూడా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఆ అభ్యర్థులకు కూడా ఇది ప్రమాదంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఏది ఏ రకంగా చూసినా అయితే బీజేపీ వాళ్ళు దీన్ని ఇంకొక రకంగా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను అడగబోయే ప్రశ్న కూడా అదే. పోనీ ఈవిడ సంగతి వదిలేస్తే బీజేపీ వాళ్ళకి అది నష్టం చేకూరుస్తుంది అనుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? అదే బీజేపీ చేయబోయే ప్రయత్నం ఏంటంటే ఈవిడిని చేర్చుకోవటం వెనకాల ఉద్దేశం నాకు అనిపించింది. ఈవిడ క్రైస్తవం అంటే ఈవిడ పుట్టు క్రైస్తవం కాదు, కన్వర్టెడ్ కాబట్టి ఈవిడతో మాట్లాడించడం ద్వారా ఒక సానుకూల స్పందన వస్తుంది. మా దగ్గర కూడా వీళ్ళు ఉన్నారు, మేము కూడా వీళ్ళకి నీడనిస్తున్నాం అన్న పద్ధతిలో దీన్ని ప్రచారం చేసుకుని మైనారిటీల్లో ఉన్నటువంటి వ్యతిరేకత నుంచి బయటకి లాక్కు రావచ్చు అనే అభిప్రాయంతో వాళ్ళు ఉండొచ్చు. వర్కౌట్ అవుతుందా సార్? అది అవదనే నేను బలంగా నమ్ముతున్నాను. అంటే వ్యతిరేకత ఆ లెవెల్లో ఉంది. క్రైస్తవ చాలా చోట్ల పాస్టర్లు ఫాదర్లు అందరూ వీధుల్లోకి వచ్చి విజయవాడ లాంటి చోట్ల కూడా రెగ్యులర్గా ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి బలంగా లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళలోకి. ఆ వెళ్ళిపోయిన నమ్మకం పక్కకి లాగటం అనేది అంత ఈజీ కాదు. ఇలాంటి టక్కుటమ్మార గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని ప్రదర్శించినా
ఓటమి తప్పదు అనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.